నటుడు రచయిత పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు సంచలనాలకు తెరలేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీలో అధికార పార్టీపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఓసారి చూద్దాం. విలువ లేనివాడు, ఎందుకు మహానుడు ఆయన విగ్రహం పెట్టావు? ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు వింటున్నారా? మీరు చూస్తున్నారా? నేను నమ్ముతా ఎన్టీఆర్ కి విలువలు ఉన్నాయి. పరిపూర్ణమైన మానవుడు, దగాపడ్డ మానవుడు, మోసపోయిన మానవుడు, చంద్రబాబు చచ్చిపోయిన మానవుడు. నాకు చాలా నీతులు విలువలు ఉన్న మనిషి ఎన్టీఆర్, నేను నమ్ముతున్నా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులారా, మీరు నమ్ముతున్నారా? మీ నాన్నగారు విలువలతో ఉన్నవాడని మీరు నమ్మితే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పింది అబద్ధాన్ని ఖండించండి. ఖండించలేదు మీరు కూడా. ఎన్టీఆర్కి మా నాన్నకి విలువలు లేవు అని మేము ప్రజలను నమ్మాల్సి వస్తుంది. ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నా, మరీ ముఖ్యంగా మా కమ్మ కులాన్ని చెప్తున్నా. కమ్మ వాళ్ళకి కమ్మ మేనంటూ తప్పు లేదు. ఎన్టీఆర్ రామారావు కమ్మ కులంలో పుట్టాడు, ఎంత గొప్పవాడు. అవినీతి రైతు సమాజం కోసం పోరాడాడు కదా, బీసీలకు సహాయం చేశాడు కదా, 2 రూపాయలు కిలో రూపాయలు బియ్యం ఇచ్చాడు కదా, లంచం తీసుకోలేదు కదా, భూగడ్డ తెలియదు కదా, వెన్నుపోట్లు పొడవలేదు కదా. మరి అంత మంచి నాయకుడిని చంద్రబాబు గారు విలువలు లేని మనిషి అని ఎన్టీఆర్ అంటే మీ కమలంతా ఏమి నిర్ణయించుకున్నారు? చంద్రబాబు గారిని మాట నమ్ముతారా? ఎస్, చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి కాబట్టి ఎన్టీఆర్ విలువలు లేనివాడు అని మేము నమ్ముతాం అంటారా? మీ ఊళ్ళలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలన్నీ పనులు పట్టండి. రామారావు విలువ లేకపోతే ఉన్నాయా? పాలాభిషేకాలు చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి, నారా చంద్రబాబు అప్పు చేస్తండి. ఎన్టీఆర్ పార్టీ లాగేసుకుంటావు, ఎన్టీఆర్ ను చెప్పుతావు, ఎన్టీఆర్ తిట్టి జనాలు నమ్మిస్తావు, మోడీని పొగుడతావు, మోడీని తిడతావు, జనాలు నమ్మిస్తావు. ఇప్పుడే పనిలో పడ్డాడు మోడీ దుర్మార్గుడు, ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమయ్యా నువ్వేగా పరిచయ హోదా అంటే కాళ్ళు ఎనకొడతా అన్నావు? పరిచయ హోదా వద్దు అన్నావు.